వరద బాధిత ప్రాంతాలలో కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క పర్యటించారు. ములుగు జిల్లా పొదమూరు సమీపంలో గోదావరి వరద ఉధృతి ప్రవాహానికి కోతకు గురైన భూములను పరిశీలించారు. పునరావాస కేంద్రానికి వెళ్లి వరద బాధితులను పరామర్శించారు. పండ్లు దుప్పట్లను పంపిణీ చేశారు. కరకట్ట నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసిన సకాలంలో టెండర్లు పిలవకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. ప్రతి సంవత్సరము మనము గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు ఎప్పుడు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ ఒక వర్క్ను స్టార్ట్ చేసుకుని టెండర్ దశకు వచ్చిన తర్వాత టెండర్ల పేరుతో కూడా ఎందుకు ఆపిరో తెలియదు. గోదావరి కరకట్ట నిర్మాణం టెండర్ కానీ దాదాపుగా 3-4 నెలలు 5-6 నెలలు దాన్ని వాయిదేశారు. లాస్ట్ అక్టోబర్-నవంబర్లో స్టార్ట్ కావాల్సినటువంటి వర్క్ మేము అప్పటి నుంచి కూడా మొత్తుకుంటాను. కనీసం ఈ వర్షాకాలం వచ్చేటప్పటికైనా కూడా మాకు ఈ రివిట్మెంట్ కరకట్ట నిర్మిస్తే ఈ మంగపేట ప్రాంతానికి ఇంత దుస్థితి రాదు. ఆ ఏటు నాగారంలో కూడా నీళ్లు నిండే పరిస్థితి ఉండదు. రామన్నగూడెం ఈ గోదావరి పరివాహక ప్రాంతం ఇదంతా కూడా ఇటు డబ్బులు ఇచ్చినట్టే ఇచ్చే అవేమో మరి ఒక దిక్కు రాకుండా పోయి ఎవరంటే కాంట్రాక్టర్లు చాలా పెద్ద పెద్ద వాళ్ళకు దగ్గర వాళ్ళు అయిపోయారు. ఇప్పుడున్నటువంటి కాంట్రాక్టర్లు కూడా పెద్ద పెద్ద వాళ్ళని వాళ్ళు మేనేజ్ చేసుకోగలిగేటువంటి పరిస్థితి. కానీ మా ప్రజల యొక్క బాధను మేము ఎవరికి చెప్పుకోవాలి? మాకు కూడా క్షేమంగా ఫీల్ అవుతున్నా నేను కూడా. ఇదే విధంగా ఈ కరకట్ట మీద వర్షాకాలం వస్తే అందరూ విజిటర్స్ లాగా వచ్చిపోవడం తప్ప ఈ బాధ పరిష్కారం కావాలంటే గోదావరి పరివాహక ప్రాంతంలో నీళ్లు మీకే వస్తున్నాయి, ఇసుక మీకే వస్తుంది. ఈ వరదలతోటి మాత్రం మా ప్రాంత ప్రజలు మునిగిపోతున్నారు. దయచేసి ముఖ్యమంత్రి గారు మీరు మొన్న పేర్లు అయితే తీసిరు. రామన్నగూడెం, ఏటూ నాగారం, మంగపేట. దీంతో మా కడుపు నిండట్లేదు.